పంచారామాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత స్థలాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు, శివుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇలా ఒక్కొక్క దైవానికి ఒక ప్రత్యేకమైన పేరుతో క్షేత్రాలున్నాయి. అదేవిధంగా కుమారస్వామికి కూడా కొన్ని క్షేత్రాలున్నాయి. అవే తమిళనాడులో ఉన్న కుమారస్వామి 6 పుణ్యక్షేత్రాలు. కుమారస్వామికి సంబంధించిన ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా తమిళనాడులో ఉన్న 6 పుణ్యక్షేత్రాలే సుబ్రహ్మణ్యుని విశిష్ట క్షేత్రాలుగా, మహిమాన్వితమైన క్షేత్రాలుగా చెప్తారు. వీటినే తమిళనాడులో 6 పడేవీలు అంటారు. అసలు కుమారస్వామికి 6 సంఖ్యకు చాలా సంబంధం ఉందని చెప్తారు. మరి 6 సంఖ్యకు కుమారస్వామికి ఉన్న సంబంధం ఏంటో, ఆ 6 విశిష్ట క్షేత్రాల విశేషాలేంటో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు కదా. మరి అలాగే మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివపుత్రుడు కుమారస్వామికి 6 ముఖాలుంటాయని చెప్తారు. అందుకే ఆయనను షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. ఆ స్వామిని 6 అక్కా చెల్లెళ్ళు పెంచారని కూడా పురాణాలు చెప్తున్నాయి. అందుకనే 6 అనే సంఖ్యను ఆ స్వామికి ప్రతీకగా భావిస్తుంటారు. అదేవిధంగా ఆ స్వామికి యావత్ భారతదేశంలోనూ ఎన్ని క్షేత్రాలు, ఎన్ని ఆలయాలు ఉన్నా అందులో 6 క్షేత్రాలను మాత్రం అత్యంత మహిమాన్వితమైనవిగా చెప్తారు. ఆ 6 క్షేత్రాలలో కొన్ని క్షేత్రాలు స్వామి చరిత్రకు సంబంధించిన సంఘటనలు జరిగిన స్థలాలుగా కూడా చెప్తారు. 15వ శతాబ్దంలో తమిళ భక్తి సాహిత్యంలో ఈ క్షేత్రాలను తొలిసారిగా పేర్కొన్నారట. వీటిని తమిళనాడులో 6 పడైవీలు అంటే 6 పుణ్యక్షేత్రాలు అని పిలుస్తారు. ఆది దంపతులైన శివపార్వతుల పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దేశ విదేశాల్లో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇక తమిళనాడులో అయితే వీధికి ఒక ఆలయం ఉంటుంది. తమిళనాడులో మురుగన్ స్వామికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆ ఆలయాలన్నిటిలోకి మహిమాన్వితమైనవి ఇప్పుడు చెప్పుకోబోయే 6 దివ్యధామాలు. వీటిలో ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. ఆ 6 దివ్యధామాలలో ఒకటి తిరుచెందూరు. 6 పడే వీడుగల్ అని చెప్పే సుబ్రహ్మణ్య క్షేత్రాలైన 6 5 కొండల మీద ఉంటే, ఈ తిరుచెందూరు ఆలయం ఒక్కటి మాత్రం సాగర్ తీరంలో ఉంటుంది. ఈ ఆలయం మిగిలిన అన్నిటికన్నా మహిమాన్వితమైనదిగా చెప్తారు. శూరపద్ముడు అనే రాక్షసుని అంతం చేయడానికి దేవతల సేనానైన కుమారస్వామి తన సేనలతో ఇక్కడ విడిది చేసినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా సర్వాలంకారాలతో సమ్మోహనకరంగా కనిపించే స్వామి రూపాన్ని ఎంత చూసినా కనివి తీరదంటారు భక్తులు. ఈ స్వామివారి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దుష్టశక్తుల పీడ నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలోని స్వామి ఎంత సమ్మోహనంగా కనబడతారో ఆలయానికి సమీపంలోని సముద్ర తీరం కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి 92 కిలోమీటర్ల దూరంలోనే చక్కటి పర్యాటక ప్రదేశం, పుణ్యక్షేత్రం అయిన కన్యాకుమారి కూడా ఉంది. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో శూలం పట్టుకుని నిలబడిన భంగిమలో దర్శనమిస్తాడు. కానీ తిరుచెందూరులోని ఈ ఆలయంలో మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం కూర్చుని ఉన్నట్టుగా ఉండడం విశేషం. ఇక సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాల్లో మరో క్షేత్రం స్వామిమలై. తిరుచిరాపల్లి లేదా తిరుచి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో స్వామిమలై ఆలయం ఉంది. స్వామిమలైలోని సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామిని స్వామినాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయానికి 60 ఉంటాయి. అవి భారతీయ సంప్రదాయంలోని 60 సంవత్సరాలకు సంకేతంగా పెద్దలు చెప్తారు. ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని తండ్రి అయిన శివుడికి మురుగన్ స్వామి ఇక్కడే ఉపదేశించాడని, ఆ ప్రదేశం ఇదే కాబట్టి దీనిని ఓంకార స్థలం అని చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి తండ్రికే గురువైన చోట్లో వెలిసిన గుర్తుగా దీన్ని గురుమలై అని కూడా పిలుస్తూ ఉంటారు. తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 6 దూరంలో ఉంది స్వామిమలై. మరో అద్భుత షణ్ముఖ క్షేత్రం పడని. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంత ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని క్షేత్రానికి అంత ప్రసిద్ధి ఉంది.
తిరుమలలో మాదిరిగానే పళనిలో కూడా నిత్యం భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. కొండపై వెలిసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడి బాలసుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి అని వేలాయుధుడని పిలుస్తూ ఉంటారు. కుడి చేత దండాన్ని పట్టుకుని ఎడమ చేతిని నడుముకు ఆంచి కౌపీనంలో బాలసుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. పళనిని జ్ఞానక్షేత్రం అంటారు. జ్ఞాన ప్రదాతగా ఇక్కడ వెలిసిన దండాయుధ పాణిని ఎంతో మంది తమిళ కవులు తమ కావ్యాల్లో స్థుతించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ముఖ్యంగా కావళ్లు ఎత్తుకునే ఉత్సవం మనకు కనబడుతుంది. ఆ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ కావిళ్లు మోసుకుంటూ వెళ్లడం, ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. అలా మురుగేశుడికి మొక్కుకుని కావళ్లు ఎత్తే సంప్రదాయం ఇక్కడే మొదలైందని పెద్దలు చెప్తారు. ఇక సుబ్రహ్మణ్యుడి 6 క్షేత్రాలలో మరో అద్భుత క్షేత్రం తిరుత్తణి. తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా విశేషమైన రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లీదేవిని సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలోనే వివాహం చేసుకున్నట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి. తిరుపతికి 67 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి 83 కిలోమీటర్ల దూరంలోనూ తిరుత్తణి క్షేత్రం ఉంది. తమిళనాడుకు ఒక చివర తిరుచెందూరు ఉంటే మరో చివర తిరుత్తణి క్షేత్రం ఉంది. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఈ ఆలయానికి చేరుకోవడానికి 365 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అవి ఏడాదిలో 365 రోజులకు సంకేతంగా చెప్తారు. సుబ్రహ్మణ్యుడి భార్యలలో ఒకరైన వల్లీదేవి సుబ్రహ్మణ్యుణ్ణి కలుసుకున్న చోటు, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ తిరుత్తణికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వల్లిమలై అనే ప్రాంతం ఉంది. అదే వల్లీదేవి స్వస్థలంగా చెప్తారు. ఇక ఇక్కడ మరొక విశేషం, స్వామివారి ఉత్సవ మూర్తులకు పైన ఉండే గొడుగు రుద్రాక్షలతో చేసి ఉండడం. ఇక 6 క్షేత్రాల్లో మరో క్షేత్రం పరిముదుర్చోలై. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని దివ్య క్షేత్రం ఇది. తమిళనాడులోని మధురై క్షేత్రానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దివ్య క్షేత్రాలలో తన దేవేరులు వల్లీ దేవసేనలతో కుమారస్వామి కొలువైన ఏకైక ఆలయం ఈ ఆలయం. దట్టమైన అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే నూపుర గంగ అనే అద్భుతమైన జల ప్రవాహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి శక్తి ఆయుధానికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి దగ్గరలో అనేకమైన జలపాతాలు కూడా చూడొచ్చు. భక్తులు ఆ జలపాతాల్లో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారి తండ్రి అయిన శివుడికి, సోదరుడైన గణేశునికి కూడా ఆలయాలున్నాయి. ఇక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలలో మరో క్షేత్రం తిరుప్పరంకుండ్రం. ఒకే కొండలో మలచిన ఆలయం ఇది. దీనిని దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించాడని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి మరో భార్య అయిన దేవసేనతో సుబ్రహ్మణ్యునికి ఇక్కడే వివాహం జరిగిందని స్థల పురాణం చెప్తోంది. అందుకే వివాహాలు జరిపించుకోవడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా తమిళులు భావిస్తారు. ఈ తిరుప్పరంకుండ్రం గుహాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆసీనుడే మనకు దర్శనమిస్తాడు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలాయుధానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గరలోనే మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇవి ప్రసిద్ధి చెందిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు.